పద్మశ్రీ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డిఆర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క మాజీ ముఖ్యాధ్యాపకులు మొహినుద్దీన్ ఉంఠే గారు విలేకరుల సమావేశం నిర్వహించి సంస్థ యొక్క కార్యభారంలోని లోపాలను తీశారు. పద్మశ్రీ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డిఆర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శైక్షణిక కార్యంలో కార్యము చేసే ప్రాథమిక, పూర్వ మాధ్యమిక మరియు ముఖ్యాధ్యాపక వీరి యొక్క శైక్షణిక అర్హత లేనప్పటికీ కూడా వారికి శైక్షణిక ప్రవాహంలో తీసుకున్నారు. దీనితో పాటు పాఠశాలలో లైబ్రరీ, విజ్ఞాన సాహిత్యము, తాగే మంచినీటి యొక్క సౌకర్యము, అగ్నిమాపక దళం యొక్క సౌకర్యము లేదు. సీసీటీవీ కెమెరాలు మొదలగు వాటి పట్ల వారు విలేకరుల సమావేశము నిర్వహించి ఫిర్యాదులు చేశారు. దీని పట్ల సంస్థ యొక్క సచివ్ దశరథ్ గోప్ గారికి సూచించగా, మీరు మీ పనులు చేయండి, మిగతా పనులు మేము చూసుకుంటామని తెలిపి కావాలని పెడచెవిన పెట్టారు. దీని పట్ల గట్టిగా డిమాండ్ చేయగా వారు నాకు రాజీనామా ఇచ్చేందుకు డిమాండ్ చేశారు. నేను రాజీనామా ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 9న బెదిరించి నన్ను వెళ్లగొట్టారు. దీని పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దశరథ్ గోప్ గారికి వ్యతిరేకంలోన చొరవ తీసుకోలేనట్లు దీనికి నేరము నమోదు చేయబడిందని కుంఠే గారు విలేకరుల సమావేశంలో తెలిపారు. माझी मागणी हेच आहे की जे पण मी मुद्दे दिलेले आहे या मुद्दे मला पाहिजे तरच मी एक चांगली रिनोवेटेड नामांकित स्कूल करू शकतो. हे जेव्हा मी मागं लागलं तर त्यांनी मला मेमो न देता, कुठलाही कारण न देता मला 1 एप्रिलपासून टर्मिनेट केले विदाउट एनी नोटीस. फक्त माझा एकच हेतू आहे, त्या मुलांसोबत जे चिटिंग चाललंय, पालकांची जी लूट चालू आहे, ते मला कुठं ना कुठं थांबवायचं आहे. बांधकाम निधीसाठी मागच्या 2 वर्षापासून 1,000 रुपये घेतले, बांधकामचा 1 इट पण नाही. आणि परत 1,000 केले, अजून 1,000 परत करायचं आहे. फक्त शाळेचं ऋण फेडायचं म्हणून ही स्कूल मी जॉईन केलं आणि प्रगतीचा विचार केला मी, परंतु मला असं विदाउट रिझन अन्याय करून मला काढले. संस्థ నాపైన చేసిన చర్య ఇది ఒకవైపు నుండి ఉందని కుంఠే గారు విలేకరుల సమావేశంలో తెలిపారు.